హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ గురించి చాలా క్లియర్ గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ చేసుకోవటం ద్వారా మనకి ఆ మట్టి అనేది పోవడంతో పాటు మనకి వాషింగ్ మిషన్ యొక్క లైఫ్ టైం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు మన్నికుంటుందన్నమాట. అందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ముందుగా అయితే ఇక్కడ కింద మనకి ఏవైనా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు దాంట్లో కాయిన్స్ ఉండిపోయినా, లేదు అంటే వెంట్రుకలు ఉన్నా, బటన్స్ ఉన్నా, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయన్నమాట. సో అందుకు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు క్లోజ్ గా ఉండి వాటర్ కొద్దిగా ఉండటం వలన మనకి మట్టి చాలా ఎక్కువగా పట్టేస్తుంది. ఒకసారి ఇలా టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి. వాటర్ తో ఓకే అయిపోతుందంటే ఓకే, లేదు అంటే కొద్దిగా సర్ఫ్ వాటర్ వేసైనా సరే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ కింద వైపు ఇక్కడే మనకి ఏవైనా బటన్స్ ఉన్నా అవన్నీ కూడా ఒకసారి డ్రమ్ క్లీన్ పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. బటన్స్ అవి ఏమైనా ఇక్కడ ఏమైనా ఉండిపోయానా. నార్మల్ టైంలో కూడా మనకి ఎప్పుడైనా బటన్స్ అవి ఉండిపోయాయి, లేదు అంటే కాయిన్స్ ఉన్నాయి అనిపించినా ఇది ఓపెన్ చేసి చూసుకోవటమే. నెక్స్ట్ ఇక్కడ కూడా హోల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ మట్టి పట్టేస్తుంది, దాన్ని కూడా క్లీన్ చేసేసి మళ్ళా ఇలా క్లోజ్ చేసేయటమే. ఇప్పుడు పై వైపును చూసుకుంటే మనకి సర్ఫ్ అది వేస్తాం కదా, ట్రేస్ ఉజాలా కానీ, లేదు అంటే మంచి స్మెల్ కోసం క్లాత్స్ వేసే ఉంటాయి కదా ఏమైనా ఫ్రెషనర్స్, అందుకు ఇవి కూడా వాటర్ తో కలిసి అక్కడ మనకి కలర్ అలా అంటిపోయి ఉండిపోతుంది. వాటిని కూడా ఇలా వాటర్ వేసుకొని, లేదు అంటే సర్ఫ్ వాటర్ వేసైనా సరే ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. దీన్ని నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే డ్రమ్ క్లీనింగ్ అప్పుడైనా సరే చేసుకోవచ్చు. మధ్య మధ్యలో చేసుకోవాలి. డ్రమ్ క్లీనింగ్ అయితే 1 ఇయర్కి ఒకసారి చేసినా పర్వాలేదు, కానీ మిగిలినవన్నీ కూడా కొద్దిగా అప్పుడప్పుడు చేసుకుంటేనే మనకి ఎక్కువ మట్టి పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఓపెన్ చేయగానే మనకి ఇలా బెల్ట్ ఉంటుంది కదా, సో పైన వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు పైనుంచి వచ్చే వాటరు, సర్ఫ్ వాటర్ అదంతా కూడా మనకి ఈ ప్లేస్ లోనే ఇలా ఉండిపోవటం వలన అక్కడ బాగా మట్టి పడుతుంది అన్నమాట. అందుకు అక్కడ కూడా ఒకసారి వాటర్ వేసేసి ఇలా అన్నిటికీ కూడా ఒక వాడని టూత్ బ్రష్ ఉంచుకొని ఈ వాషింగ్ మిషన్ అంతా క్లీనింగ్ కి యూజ్ అవుతుంది. ఇలా బ్రష్ తోనే క్లీన్ చేసుకోవాలి. సో క్లీనింగ్ అయిపోయాక కూడా మరొకసారి వాటర్ వేసేసి ఇలా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే డ్రమ్ క్లీనింగ్ ప్రాసెస్కి వచ్చేద్దాము. డ్రమ్ క్లీనింగ్ ప్రాసెస్ కోసం అయితే మనకి ఇటువంటి పౌడర్ని యూజ్ చేయాలన్నమాట. డిస్కేలర్ పౌడర్ అని ఉంటుంది, దీనైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో ఈ పౌచ్లో 4 ప్యాకెట్స్ ఉంటాయి, దాని కాస్ట్ 150 రూపీస్. అమెజాన్లో వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ పౌడర్ అని కొడితే చాలా వస్తాయి. సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి పెద్ద స్టోర్స్లో కూడా బయట అవైలబుల్గా ఉంటాయి. ఈ పౌడరే కంపల్సరిగా వాడాలి డ్రమ్ క్లీనింగ్కి. నార్మల్ సర్ఫ్ అలాంటివి ఏవి పనిచేయవు, ఈ పౌడర్ కంపల్సరిగా తీసుకోండి. దీంట్లో ఒకసారి డ్రమ్ క్లీనింగ్కి ఈ ఫుల్ ప్యాకెట్ అంతా కూడా యూజ్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ సగం వచ్చేసి ఈ డ్రమ్లో ఇలా మనకి సెపరేట్గా ఉంటుంది కదా, అక్కడ ఒక్కొక్క దగ్గర ఇలా వేసుకోవాలి. ప్రతి దగ్గర కూడా ఇలా వేసేసాను, సగం పౌడర్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. మిగిలిన సగం వచ్చేసరికి మనం బట్టలు ఉతికేటప్పుడు సర్ఫ్ అది వేస్తాం కదా ఆ ప్లేస్లో వేయాలి. ఒక సగం ఇలా డ్రమ్లో వేసేసాను. ఈ పౌడర్ అయితేనే మనకి బాగా పనిచేస్తుంది. వీటిలో చాలా రకాలు ఉంటాయి విడివిడిగా మనకి మిషన్ బట్టి. ఇక్కడ మాదైతే శాంసంగ్ మిషను, దానికి సంబంధించి విడిగా పౌడర్స్ ఉంటాయి, లేదంటే అన్ని మిషన్లకి ఏదైనా యూజ్ చేసేవైనా ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో మిగిలిన సగము ఇక్కడ సర్ఫ్ వేసే ప్లేస్లో వేసేసి మనం ఎప్పుడులాగానే వాషింగ్ మిషన్ ఎలాగైతే వాటర్ కనెక్షన్ ఇచ్చేసి ఆన్ చేసుకుంటామో అలా ఆన్ చేసేసుకొని, ఇక్కడైతే మనం ఆప్షన్ దేంట్లో పెట్టుకోవాలంటే లాస్ట్లో ఇక్కడ చూసారా ఈకో డ్రమ్ క్లీన్ అని ఉంది, అందులో పెట్టుకోవాలి. ఒక్కొక్క మిషన్లో ఒకలా ఉంటుంది, టబ్ క్లీనింగ్ అని ఇస్తుంది ఒక్కో మిషన్లో. ఇక్కడైతే ఈకో డ్రమ్ క్లీన్ అని ఇచ్చారు. సో ఒకసారి ఇది పెట్టేశాక టెంపరేచర్ కానీ స్పిన్ కానీ ఇక్కడ మార్చడం అవ్వట్లేదు. టెంపరేచర్ అయితే ఇక్కడ 60లో ఉంచింది,
స్పిన్ వచ్చేసి 400 లో ఉంచింది. అంటే ఆటోమేటిక్ గా ఈ శాంసంగ్ మిషన్ లో డ్రమ్ క్లీనింగ్ పెట్టాక టెంపరేచర్ అది మనం సెట్ చేయడానికి ఏం లేదు, వాళ్ళే ఇచ్చేసారు కనుక పర్వాలేదు. కొన్నింట్లో సెట్ చేయాల్సి వస్తుంది, అప్పుడైతే చూసుకోండి. మరి ఎక్కువ టెంపరేచర్ పెట్టాల్సిన అవసరం లేదు, 40 కానీ 60 కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా డ్రమ్ క్లీనింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే మనకి మట్టి అనేది పోవటంతో పాటు వాషింగ్ మిషన్ మన్నిక అనేది మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో ఇంకా అది ఆన్ చేశాక ఎలాగో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కనుక ఈ డ్రమ్ క్లీనింగ్కి 1 అవర్ 59 మినిట్స్ ఇచ్చారు, అంటే 2 అవర్స్ అనమాట. 2 అవర్స్ అయ్యాక ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఇలా మన వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది క్లీన్ అయిపోతుంది. చూసారుగా పూర్తిగా వాషింగ్ మిషన్లో అన్నీ కూడా ఎలా డీప్ క్లీనింగ్ చేసుకోవాలో, ఇదైతే మాది శాంసంగ్ వాషింగ్ మిషను. అన్నీ కూడా ఇంచుమించు కొంచెం తేడాగా ఉంటాయి కానీ ఇలానే ఉంటాయి కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.